క్యాన్సర్ తో బాధపడే వారికి శుభవార్త. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒమేగా హాస్పిటల్లో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ నైఫ్ టెక్నాలజీతో రోబోటిక్ రేడియో సర్జరీ. ఇదే ఇతర శరీర భాగాలకు హాని కలగనీయకుండా కేవలం 1 నుంచి 5 రోజుల్లో సాధారణ జీవితంలోకి రావచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఒమేగా హాస్పిటల్స్ బంజారా హిల్స్ హైదరాబాద్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాల్ 9848011421. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ టికెటింగ్ వ్యవస్థ మీద కొంచెం థియేటర్ యజమానులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. గవర్నమెంట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటారు ఏంటి? అసలు యాక్చువల్గా ఆన్లైన్ సిస్టమ్ మీద కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు బుక్ మై టికెట్స్ కాన్సెప్ట్ ఉంది కదా, బుక్ మై షో అనేది ఆ పర్సంటేజ్ కట్ చేసుకుంటున్నారు వాళ్ళ కమిషన్ వరల్డ్ కమిషన్ అన్నీ కలిసి. ఈ కమిషన్లో తేడా ఉందని తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక నిఘా వేసింది. ఇప్పుడు ఏంటి, గవర్నమెంటే వేసింది వాటి మీద ఎంతవరకు కరెక్ట్ అనేది. 20% 10% ఎంత కట్ చేస్తారు వీళ్ళు సర్వీస్ ఛార్జెస్ అన్నీ కలిసి. అదే ట్రాన్స్పరెంట్గా లేదని ఒకటి ఉంది ఆల్రెడీ. ఆంధ్రా వరకు వచ్చేటప్పటికి ఓవరాల్గా అంత మొత్తం అన్ని స్టేట్లకు వస్తుంది ఒకటి ఈ సిస్టమ్. ఆన్లైన్ పెట్టడం అనేది టికెట్లు కూడా తగ్గించారు అనేది భీమ్లా నాయక్ టైంలో పవన్ కళ్యాణ్కి ఎగనేస్ట్గా దెబ్బ కొట్టడం కోసం టికెట్లు తగ్గించారని అన్నాం అనేసి మొత్తం మీరు చెప్పిందే కరెక్ట్ కదా. అందరూ దుమ్మెత్తి పోయిస్తాం ఎవరి మీద, జగన్ మీద. సరే తగ్గించుకోమన్నారు చిరంజీవి గారు వెళ్ళి అంత రిక్వెస్ట్ చేసిన తర్వాత. వాళ్ళ సినిమాలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళ సినిమాలు ఎక్కువ అమ్మేసుకోవాలి కాబట్టి అన్నీ మారిని తారుమారు అయిపోయినాయి. వీళ్ళ సినిమాలు తొంగున్నాయి పడుకున్నాయి తగ్గించాడు. తర్వాత మళ్ళా ఎవరు జగన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రేట్లు తగ్గించండి అని అంటుంటే వేళ కొలం అయిపోవట్లేదు. ఒకటి ఫస్ట్ అక్కడ ఫెయిల్ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ తరపున వాదించిన వాదన పలచబడిపోయింది. డైల్యూటెడ్ గాట్ డైల్యూటెడ్ ఇప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీగా ఉండే ఆన్లైన్ సిస్టమ్ అనేది అప్పుడు కూడా మేమందరం కూడా లైక్ చేసాం. ఆన్లైన్ టికెట్స్ ఇచ్చి గవర్నమెంట్ కరెక్ట్ చేసి డబ్బులను డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది అదే కరెక్ట్. ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్ లాభిస్తాడు, వాళ్ళకి అన్యాయం జరగదు. ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్ అనే పేరుతోటి మా అంత ఖర్చు అయింది, పోస్ట్కి ఎంత ఖర్చు అయింది, అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అలా ఖర్చులు కట్టలు చెప్పేసి వెంటనే డబ్బు ఎవరికి ఒకేళ్ళ ఇది మల్టీప్లెక్స్లో రిలీజ్ చేసి వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి వెంటనే డబ్బులు ఎవరికి ఏ ప్రొడ్యూసర్కి అలా ఏడిపిస్తున్నారు. అది ఉండదు ఇప్పుడు. వన్స్ గవర్నమెంట్ తీసుకుంటే, గవర్నమెంట్ ఆన్లైన్ సిస్టమ్ని మెకానిజైజ్ చేస్తే డెఫినెట్గా అక్కడి నుంచి వెళ్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారంటే ఎవరు వాళ్ళు మన థియేటర్ ఓనర్స్, ఒకటి పేమెంట్ ఎప్పుడు ఇస్తారో ఆ క్లారిటీ లేదు. గవర్నమెంట్ కలెక్ట్ చేసిన తర్వాత డిడక్ట్ చేయాలి కదా గవర్నమెంట్ ట్యాక్స్. ఇది ఈ బుక్ మై షోలో చేసే కమిషన్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుందేమో బహుశా. ఇవన్నీ తీసి మేబీ కలెక్షన్ అయిన ఒక 1 మంత్కి ఇస్తారన్నారు అనుకోండి. ఈ 1 మంత్ వరకు థియేటర్ అతను మరి ఏం చేయాలో తెలియక మధ్యలాగా మేము నలిగిపోతున్నాం అని చెప్పేసి నేను అనుకుంటాను సుమ. అదే ఇది ఈ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగిన ఎవరంటే మన రామనాయుడు గారి అబ్బాయి సురేష్ కానీ, దిల్రాజ్ కానీ, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు కానీ, రామ్మోహన్ రావు గారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర థియేటర్స్ ఉన్నాయి కాబట్టి. అదర్వైజ్ వాళ్ళకి వచ్చిన ట్రబుల్ నేను అనుకోవటం ఏంటంటే లేట్గా ఇస్తారు పేమెంట్. ఏదైనా కూడా ప్రొడ్యూసర్కి లాభం అది, ఎస్పెషల్లీ మీడియాకర్ అండ్ స్మాల్ ప్రొడ్యూసర్స్కి ఎందుకు లాభం అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎన్ని కలెక్ట్ అయినాయి ఎన్ని వచ్చినాయి. ఆన్లైన్లో మనం కూడా చూసుకునే టేబుల్కి వచ్చేయాలి. మీకు అర్థమైంది? ఇప్పుడు ఆన్లైన్లో నెంబర్ కొడితే మనం కూడా చూసుకోవచ్చు ఎంత అయినా ఎంత కలెక్ట్ అని. నా గవర్నమెంట్ ఇంత రావాలి ఇప్పుడు ఈ సేవ అని ఉంది, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా అందరూ చూసుకోవచ్చు మనం మన యొక్క ల్యాండ్ నెంబర్లు పెడితేనే. అదేవిధంగా వీళ్ళు కూడా చూసుకుంటే ఒక బాగుంటుంది. బై ఆల్ మీన్స్ థియేటర్ల వాళ్ళు గొడవ పెట్టినా కూడా అదే కరెక్ట్. కాకపోతే వాళ్ళకున్న వాళ్ళ యొక్క గ్రీవెన్సీ అంటారు కదా, వాళ్ళకున్న కోరిక ఏంటి అనేది క్లారిటీగా నాకు ఇంకా అర్థం అవ్వలేదు మరి. ఓకే సార్, రమ్యకృష్ణ గారిని మీరే పరిచయం చేశారు, ఆవిడతో వర్కింగ్ ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్? అండ్ ఇంకా మీరు తర్వాత నరసింహ మూవీతో ఆవిడకి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ కావండి. ఫస్ట్ ఆవిడని ఐరన్ లెగ్ అనే కానీ, తర్వాత ఆవిడ ఏ సినిమాలో ఉన్నా కానీ హిట్ అవ్వడం, గోల్డెన్ లెగ్ లాగా అవ్వడం, ఆఫ్టర్ దట్ బాహుబలి కూడా సూపర్ హిట్ అవ్వడం, కానీ తర్వాత కూడా మళ్ళీ ఛాన్సులు తగ్గిపోయినాయి. సో ఆవిడతో మీ ఎక్స్పీరియన్స్? యాక్చువల్గా సంకీర్తన చేసే టైంలో నేను హీరోయిన్ కోసం వెతుక్కుంటూ ఇక్కడ శోభా నాయుడు గారి దగ్గరికి వచ్చి కూచిపూడి డ్యాన్సర్ ఆమె మొన్న పోయారు, చాలా ఫేమస్ ఇండియన్ ఫేమస్ డ్యాన్సర్ కూచిపూడిలో. ఆవిడ నాకు హెల్ప్ చేస్తే ఒక మంచి ఒక బ్రాహ్మణ అమ్మాయిని చూసి నేను సెలెక్ట్ చేసుకుని నాగేశ్వరరావు గారికి ఫోటోగ్రాఫ్ చూపిస్తే మరి కొంచెం ట్రెడిషనల్ మరి నువ్వు చెప్పినట్టు కరెక్ట్గా ఉంటుందా అని కొంచెం డిస్కరేజింగ్గా మాట్లాడారు నాగేశ్వరరావు గారు.
అందులో కూడా నిజం లేకపోలేదు. అంటే నా మా అబ్బాయి కొత్తోడు, అతను కొత్తోడు, మిగతా పెద్ద వాళ్ళందరూ సోమయాజులు గారు, శరత్ బాబు, గిరీష్ కృష్ణ వాళ్ళు అంత పెద్ద పెద్ద వాళ్ళు కదా, నేను హ్యాండిల్ చేయిస్తాం కష్టం ఉద్యమం చూడు, యాజిటీగా సబ్జెక్ట్ ఇదిగా ఉందంటే అయినా కూడా నేను కొత్త అమ్మాయి అనుకుంటున్నానండి అని అన్నానమాట. సో ఆ అమ్మాయితో పాటు అమ్మాయిని అలా పెట్టి తర్వాత రాజ సూర్యోచన గారిని అడిగాను. రాజ సూర్యోచన అంటే మంచి యాక్ట్రెస్, సిఎస్ రావు డైరెక్టర్, సిఎస్ రావు గారు భార్య, ఆవిడకి డ్యాన్స్ స్కూల్ ఉంది, ఇక్కడ ఉంది, యుఎస్లో ఉండేది అనమాట. ఆమె ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఉత్సవ్ జరుగుతుంది, రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది, దాని ఫిల్మ్ ఉత్సవ్ అంటారు దాన్ని. ఆ ఫిల్మ్ ఉత్సవ్లో ఒక 60 మంది డ్యాన్సర్లతో ఫస్ట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు ఫస్ట్ రోలో 60 మంది, ఒక్కొక్కటి 10 మంది 10 మంది 10 మంది ఉంటారు. ఫస్ట్ రోలో ఉన్నవాళ్ళు సినిమాలో పరిచయం ఉన్న హీరోయిన్స్, భానుప్రియ అని, రాధ అని, అలా. సో నా ఆవిడ అడిగితే నా దగ్గర నా పక్కన కూర్చో నేను తీసుకెళ్తాను, ఎవరికో ఎవరిండో చూసుకో కొత్త వాళ్ళే అన్నారు. 60 మంది ఉంటారండి. ఫస్ట్ 5 రోజు మట్టు ఐదుగురు ఉన్న వాళ్ళు మట్టుకు సినిమా వాళ్ళు అన్నారు అనమాట. అప్పుడు సెలెక్ట్ ఆ అమ్మాయి చూశాను. ఈ అమ్మాయి ఏ సినిమాలో చేస్తుందంటే తమిళ సినిమాలో చేస్తుందన్నారు. ఆ ప్రకారంగా సినిమా పరిశ్రమ పరిచయం చేసింది నేను కాదు, తమిళలో చేస్తుంది అమ్మాయి. ఎవరంటే వాళ్ళ ఫాదర్ పేరు కృష్ణ, అమ్మాయి పేరు రమ్య, రమ్య కృష్ణ అని అన్నారు. తర్లేదు ఆ అమ్మాయిని రప్పించి మాట్లాడినాను. తర్వాత మెడ్రాస్ వచ్చినట్టు కలుస్తాను, మెడ్రాస్లో కలిసి ఆ అమ్మాయి కింద ఆడిషన్ కింద ఈ కింద చేసి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసాం. తెలుగులో ఏం సినిమాలో యాక్ట్ చేయలేదు కాబట్టి మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనుకుని చేసాం. సినిమా అయిపోయిన ఒక 2-3 ఇయర్స్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి ఒక సినిమాలో ఆల్రెడీ చిన్న క్యారెక్టర్ వేసిందట తెలుగులో, నాకు ఇప్పటివరకు తెలియదు, ఏ సినిమాలు చేస్తుందట. సో దాని ప్రకారంగా మనం ఇంట్రడ్యూస్ చేసినట్టు కాదు, కానీ నాకు చాలా కోపం వచ్చింది అప్పుడు. అంటే కొత్త అమ్మాయి కావాలని, కొత్త అమ్మాయి ఫ్రెష్గా కావాలి, కొత్త అమ్మాయి నా కొత్త అమ్మాయి కింద లెక్క నాగార్జున నాకు ఎవరికి తెలియదు యూనిట్లో, వెంటనే కూడా కాదు 3 ఇయర్స్ తర్వాత తెలిసింది నాకు. 3 ఇయర్స్ తర్వాత నేను కోకిలు చేస్తున్న టైంలో తెలిసింది. సో వాళ్ళ ఫాదర్ ఈలోగా నా మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఈ నేను కోకిల మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ పట్టింది చేయడానికి. ఈలోగా నాకు ఎవ్రీ వన్స్ మంత్ ఆయన పాపం వచ్చి కలుస్తూ ఉంటారు మెడ్రాస్లో. చాలా మంచి వ్యక్తి అని కృష్ణ గారు అని, తెలుగు బాగా మాట్లాడతాడు అని, నెల్లూరే బట్ వాళ్ళ మిస్సెస్ నిత్య అని ఆవిడ, ఆడుకు రాదు తెలుగు. సో ఈయన చాలాసార్లు చెప్పాను యాక్చువల్గాను. సో ఆ విధంగా సంకీర్తన చేస్తే మంచి యాక్ట్రెస్, మీ దాంట్లో చెప్పాను చాలా కష్టపడి చేసింది, అనుకోకుండా పెద్ద క్యారెక్టర్ ఇచ్చేస్తాం, చాలా బాగా చేసింది. మీరే అడిగారు అప్పటికి ఇప్పుడు ఇంత పెద్ద యాక్ట్రెస్ అవుద్దా అనుకుంటే, అప్పుడు నేను పెద్ద యాక్ట్రెస్ కాదు కానీ మంచి యాక్ట్రెస్ అవుద్దా అనుకున్నాను. ఇది కొంతకాలం అయిన తర్వాత క్యారెక్టర్ అటాచ్డ్ అయింది. నరసింహాలో ఆయనతో పాటు సహా నేను టూకీగా ఎందుకు చెప్పేస్తున్నాను ఆల్రెడీ చెప్పాను మీకు ఇది ఆల్రెడీ. సో అది కొంచెం సమ ఉజ్జీగా యాక్ట్ చేయడం వల్ల మంచి పైకి వచ్చిందని. యాక్చువల్గా తన ఇండస్ట్రీలో పైకి వచ్చింది ఎవరంటే మన తెలుగు ఫిలిం పరిశ్రమలో ఒక గుర్తింపు వచ్చి అమ్మాయి కొంచెం పెద్ద హీరోయిన్గా సెటిల్ అయింది. అప్పటి వరకు ఐరన్ లెగ్గా అన్నారు మన వాళ్ళకి, ఏడు ఒకటి రెండు సినిమాలు అక్కడ ఒకటి రెండు సినిమాలు తమిళలో ఆడకపోతే ఏమంటారు, ఐరన్ లెగ్ అంటాం కదా. ఇప్పుడు పూజ హెగ్డే నేనే అన్నాను నిన్న, మన పూజ లెగ్డేని అంచేది మా ఇంకో సినిమా హిట్ అవ్వచ్చు. సో అలాగే సరదాగా అన్నారు, ఏమైనా సీరియస్గానే అన్నారు. తర్వాత రాఘవేంద్ర గారు సినిమా వచ్చింది, ఓ సినిమా అల్లరి ప్రియుడ ఏదో సినిమా రాజశేఖర్, అందులో ఆయన స్టైల్లో మంచి పాటలు అయితే ఉన్నాయి, మా దాంట్లో ఉన్నాయి. కాకపోతే అది కమర్షియల్ సినిమా, ఈలోగా నలిగింది రమ్యాకృష్ణ పేరు. ఇవన్నీ దోహదపడినాయి కానీ వాళ్ళ దృష్టిలో దోహదపడినట్టు కాదు. రాఘవేంద్ర సినిమాలో నేను పైకి వచ్చాను, ఆ సినిమాలోనే పైకి వచ్చాను ఉంటుంది. పర్లేదు ఎలా పైకి వచ్చావు కదా, మీకు అర్థమైతే ఇప్పుడు ఏదో ఏ రాయితే పళ్ళు కొట్టుకుంటా కలగా ఏనే సమూహం యూ కేమ్ అప్ ఇన్ లైఫ్. అది ఆ విధంగా నేను ఫ్రాంక్గా మాట్లాడిన వ్యక్తిని కాబట్టి నేనే ఇంట్రడ్యూస్ చేశానని కూడా ఎందుకు అంటలేదంటే ఆల్రెడీ ఆ అమ్మాయి తమిళలో ఇంట్రడ్యూస్ అయింది. మనకు తెలియకుండా తెలుగులో చిన్న సినిమా చిన్న క్యారెక్టర్ చేసిందంటే 3 సంవత్సరాల తర్వాత తెలిసింది నాకు. బట్ ఐ డిడ్ నాట్ ఆస్కర్, ఎందుకంటే బాగా అప్పటికప్పుడు అయిపోయింది కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు అప్పుడు, చెప్తే నేను తీసేద్దును అనలేం కదా. తెలిస్తే డెఫినెట్ తీసి ఉంచుకోండి, ఐ వుడ్ నాట్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ హర్. ఎందుకంటే మీకు కొత్త అమ్మాయి కావాలనుకున్న నాగేశ్వరరావు గారు మేము అలా ప్రామిస్ చేసాం. నాకు నేను నాగేశ్వరరావు గారు నాకు కొత్త అమ్మాయి కావాలి సార్ అని తమిళ్లో చేస్తుంది కదా, తమిళ్లో చేసింది మనకు తెలియదు. అప్పుడు అన్ని సినిమాలు ఇక్కడ డబ్బింగ్ అవ్వట్లేదు, అది కూడా మణివన్నన్ డైరెక్షన్లో అక్కడ చేసింది, అవి డబ్బు అవ్వవు అక్కడికి. పెద్ద తర్వాత నా సినిమా తర్వాత కాలం మారి రోజులు మారి రజనీకాంత్ సినిమాలు కూడా ఇక్కడ డబ్ చేస్తే చూసే రోజులు వచ్చినాయి. మీకు అర్థమైంది ఇప్పుడు ఆ విధంగా డబ్ చేస్తే జనాలు చూసారు తప్ప తన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మళ్ళీ తగ్గినాయి అన్నారు, దాని ఆ రీజన్ నాకు తెలియదు. అది మార్కెట్ ఏముంది మార్కెట్, ఇప్పుడు మనం పెట్టుకునే వాళ్ళు కూడా ఆ ప్రైస్ అది చూసుకుంటారు, దానికి కంపాటబుల్గా ఉండే వాళ్ళే పెట్టుకుంటారు. తగ్గటే మళ్ళీ ఇంకోటి ఎవడో క్యారెక్టర్ ఇస్తాడు, ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉన్న యాక్ట్రెస్కి ఎప్పుడో వేషం వస్తూ ఉంటుంది.
దట్ ఈస్ వాట్ దేర్ లక్. అంటే నరసింహ తర్వాత కానీ లేదు బాహుబలి తర్వాత కానీ ఎప్పుడైనా మీరు మాట్లాడడం ఏమైనా జరిగిందా? ఈ సినిమాల తర్వాత కానీ నేను ఆల్రెడీ మీకే చెప్పి మర్చిపోతాను. మీరు ఎక్కడ ఎప్పుడన్నా కలిస్తే ఒకసారి వచ్చి కోట రామకృష్ణ సినిమాలో కలిసాను ఎప్పుడు 10-15 ఇయర్స్ బ్యాక్. అంతకంటే ముందు ఒక 16-17 ఇయర్స్ బ్యాక్ నేను దుబాయ్ వెళ్తే దుబాయ్లో ఎయిర్పోర్ట్లో తన వాళ్ళ మదరు అమెరికా నుంచి వస్తూ ఆ లగేజ్ ఏదో ట్రాన్స్సిట్లో మిస్ అయిందని నా ఫ్లైట్ ఎక్కారు. అప్పుడు మాట్లాడాను తనతో మాట్లాడు మదర్తో కూడా మాట్లాడాను అనమాట అంతే. తర్వాత దాని తర్వాత కోట రామకృష్ణ షూటింగ్ మన రామనాయుడు గారి స్టూడియో ఉంది కదా దూరంగా, దాని ఏమంటారు దాన్ని నరకరామ కూడా, అక్కడ నేను ఒక యాడ్కి లొకేషన్కి వెళ్తే అక్కడ షూట్ చేస్తాను. అప్పుడు వెళ్ళి కొంచెం పలకరించి మాట్లాడాను అంతే. తర్వాత నేను ఐ జనరల్గా ఐ డోంట్ ఫాలో, మనకు సంబంధం అయితేనే మన సినిమాలు యాక్ట్ చేస్తే క్యారెక్టర్ చెప్పడానికి వెళ్తాం. అందులో తను షీ గాట్ మ్యారీ టు వన్ డైరెక్టర్ కదా, ఇంకంతే. ఇంక అందుకని నేను పర్సనల్గా ప్రూఫ్ చేయను. మీకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేను కూడా పర్సనల్గా అన్ని చూస్తే బాగుండేమో అనిపిస్తుంది, బికాజ్ అన్నీ కలుగుతున్నారు కాబట్టి. ఓకే సార్, షీఈస్ అ గుడ్ యాక్ట్రెస్.